హలో హలో, అవునండి, వసంత గారిల్లే. వసంత గారిల్లేనండి బాబు. వసంత గారి పెళ్లి చూపులే. ఇప్పుడు బయలుదేరి వస్తారా? హలో, అపాయింట్మెంట్ తీసుకోకుండా రావడానికి కుదరదాయా బాబు? పెట్టేయండి, పెట్టే. హలో, వస్తున్నా. అవును, వసంత గారిల్లేనండి. వయసు ఎంత అన్నారు? 25 సంవత్సరాలు 6 నెలల. 25 సంవత్సరాలు దాటి ఒక్క రోజైనా కుదరదండి. కుదరదు బాబు, బదిలాడదు. పెట్టేయండి, పెట్టేయండి బాబు. హలో, వస్తున్నానండి. హలో 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 హలో, అవును వసంత గారిల్లేనండి. వసంత గారిల్లే. హైట్ ఎంత అన్నారు? 5'4" బాగా పుట్టుకిత్తన్నమాట. ఏంటి బాబు, కింద షూ వేసి పైన హెయిర్తో కవర్ చేస్తారా? కవర్ చేసి ఇంట్లో పడుకో బాబు, కడుపు మండిపోతుంది. పెట్టే, పెట్టండి. ఎక్కడ తెచ్చారా బాబు? హలో 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 హలో. గున్నార గారు, చెప్పండి. గున్నార గారు, చెప్పండి సార్. ఏంటి అరుగుదించాడు సార్? ఏంటంతా సార్? ఇవి మామూలు ఉత్తరాలు సార్, ఇవి రిజిస్టర్ ఉత్తరాలు సార్, ఇవి మాత్రం స్పీడ్ పోస్ట్ ఉత్తరాలు సార్. మా దగ్గర బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ అనుకున్నావా? ఎందుకు తెచ్చావు ఇక్కడికి? ఇది మా పోస్ట్ ఆఫీస్ తప్ప కాదు సార్, మీ ఇంటి తప్ప. ఇవి కేవలం ఉదయం ఉత్తరాలు మాత్రమే సార్, సాయంత్రం ఉత్తరాలు రాత్రికి తెస్తాను సార్. మా నాన్న పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇస్తానంటే వద్దు మొర్రో అని మొత్తుకున్నా. కాశీ వెళ్ళినా శనిశ్వరం తప్పలేదని వెళ్ళాడు సార్. వస్తాను సార్. వెళ్ళవయ్యా. వస్తాను సార్. వెళ్ళవయ్యా బాబు. సార్, ఇది మాత్రం కాస్త స్పెషల్ గా చూడాలి సార్. ఏంటిది? ఇది నా అప్లికేషన్ సార్. ఐ యామ్ ఆల్సో బిలో 25 సార్. క్యాప్ కూడా పెట్టాను సార్. షూ ఇస్ ఆల్సో దేర్ సార్. నిన్నకున్న ప్రయోజనం లేదురా, నాకై బ్యాడు. చూసావు బాబు, ఎన్ని ఉత్తరాలు వచ్చినాయో? వీటన్నిటికీ సమాధానాలు రాసేసరికి నా చేయి పడిపోతుంది. మై హ్యాండ్ అవుట్. వస్తున్నా. హలో, అవునండి వసంత గారిల్లే. నా పెళ్ళానికి కాదయ్యా పెళ్లి చూపులు, డాక్టర్ వేణు గారు మీరు ఆకలిస్తున్న పెళ్ళానికి పెళ్లి చూపులు. అరే, పెళ్ళైనవండి మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఎంతమంది దిగబడుతున్నారయ్యా? ఆఖరికి ఆ పోస్ట్ మ్యాన్ కూడా అనమాట. అవునా, నువ్వు ఉత్తరం రాశావు కదా, పరిశీలిస్తావు. పరిశీలిస్తావు బాబు. అర్థం లేకుండా, అర్థం లేకుండా. పెట్టే, పెట్టే ఫోను. పెట్టేరా బాబు, పెట్టే. ఏంట్రా గొడవ చేసుకున్నారు? గాయత్రి, ఎవరు వచ్చారంటే తలుపుది. రండి రండి, ఎవరు, ఏం కావాలి? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. మాయా టీవీనా? ఎస్ సార్. ఈ పేరు నేను ఎక్కడ వినలేదే. అసలు ఉంటే కదా విన్నా. కొత్త ఛానల్ లేండి. ఉగాది నుంచి వస్తుంది. ఈ ప్రోగ్రామ్ మేము కొత్తగా స్టార్ట్ చేసాం, దానికి మీలాంటి మేధావుల హెల్ప్ చాలా కావాలి సార్. మేధావులు అంటే మీరే. ఎక్స్క్యూజ్ మీ, లోపలికి రావచ్చా? ఎవరండి వీళ్ళు? మాయా ఛానల్ అని కొత్తదిలే, అక్కడి నుంచి వచ్చారు. అలాగా, అయితే నేను మేకప్ వేసుకురానా? టీవీలో బాగా కనిపించొచ్చు. రెడీ అయ్యండి, పర్వాలేదు. అలాగే. మరి నేనేం మాట్లాడాలో చెప్తే ముందుగా ప్రిపేర్ అయిపోతాను. మన సొసైటీలో దోపిడీలు దొంగతనాలు ఎక్కువైపోయినాయి కదండి. అవునండి. అయితే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఓహో. ఆ ప్రోగ్రామ్ పేరు వెనక్కి తిరిగి చూడకు. Don't see her back. జనం తల తిప్పి వెనక్కి చూస్తే ముందు దొంగలు దోచుకుపోతున్నారని ఆ టైటిల్ పెట్టాం. చాలా యాప్ట్ టైటిల్ పెట్టారండి, చాలా బాగుంది. పబ్లిక్ ఎరగబడి చూస్తారు. ఇప్పుడు మిమ్మల్ని మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. మేము వెనకంజ వేయకుండా మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి, కరెక్ట్? Yes. మరి నేను, నాతో పాటు నా భార్య, మా అబ్బాయి గోవిందు, మా అమ్మాయి, ఫ్యామిలీ మొత్తం ఉండొచ్చా? మీ ఫ్యామిలీ ఏంటండి, అండర్స్టాండింగ్ ఉంటే పక్కింటి ఫ్యామిలీ కూడా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ మొత్తం సోఫాలో కూర్చుంటారు, ఇంటర్వ్యూ జరుగుతుంటుంది, వీళ్ళు బ్యాక్ డ్రాప్ లో సింబాలిక్ గా దోచేసుకుంటున్నట్టుగా సామాన్లన్నీ మోసుకెళ్ళిపోతుంటారు. వెరీ గుడ్ స్క్రీన్ ప్లే. మరి సామాన్లు పక్క తప్పుకో. అది మా సామాన్లు తెచ్చి డెకరేట్ చేసేసరికి టైం వేస్ట్ అవుతుంది, అంచేత మీ సామాన్లే మేము మోసుకెళ్తాం. ఓకే ఓకే. అయితే మీరు రెడీ అవ్వండి. మిస్టర్ శ్రీనివాస్, పగలు రాత్రి తేడా లేకుండా విరివిగా దొంగతనాలు జరుగుతున్నాయి కదా, ఇలా క్రైమ్ రేట్ పెరగడానికి కారణం ఏంటంటారు? అంటే చూడండి లత గారు,
సాధారణంగా మీరు పట్టు చీరలో నగలు బీరువాలు పెట్టి తాళం వేసి ఆ తాళాన్ని భద్రంగా దాచుకుంటారా? అవునండి. మీరు జాగ్రత్తగా రహస్యంగా దాచుకున్నాం అనుకుంటారు, కానీ దొంగలు ఇట్టే కనిపెట్టేస్తారు. ఆఫ్ కోర్స్ ఆఫ్ కోర్స్. సపోజ్ మీరు తాళాలు ఎక్కడ దాస్తారు? చెప్పి చెప్పి చెప్పే, పర్వాలేదు. మాయా టీవీ కరెక్ట్ చెప్పారా? నేను కిచెన్ లో లక్ష్మీదేవి ఫోటో వెనక దాస్తానండి. చిక్కబొక్క చిక్కబొక్క రైలే. శ్రీనివాస్ గారు, ప్రభుత్వం ఈ నేరాలను అరికట్టడానికి తగినన్ని చర్యలు తీసుకోవట్లేదని మీరు భావిస్తున్నారా? అంటే ప్రభుత్వం కొంచెం గట్టిగా వ్యవహరించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జస్ట్ ఇప్పుడు వచ్చేస్తాం. ఓకే. మీరు చాలా ఓపిక్గా మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పినందుకు మాయా టీవీ తరపున మా కృతజ్ఞతలు. ఐ ఆమ్ వెరీ హ్యాపీ. మీరంతా ఒకసారి ఆ గదిలోకి వస్తే మీ ఫ్యామిలీ క్లోజ్అప్లు తీసి మా ప్రోగ్రామ్ చివరిలో వేసుకుంటాం. అలాగే పదండి. లోపలికి పోదండి. తొందర తీయండి, మన చెమటలు పడతాయి. చింతామణి, నువ్వు నా కూడా అర్జెంట్ రావాలి. పట్టు పగలా చిచ్చి, రెండు రోజులు నాతో పాటు డ్రామా ఆడాలి. ఆ డ్రామాలు అయినా కొత్త బాబు, ఆ లైట్ చేస్తున్నా సుగ్గు. రాత్రిపూట స్టేజ్ మీద ఆడే నాటకం కాదు, పగటిపూట ఇంట్లో ఆడే ఫ్యామిలీ నాటకం. ఆ నాటకాలు అవి కొత్త. నేను పక్కన ఉండి డైరెక్షన్ చేస్తాను కదే. అయితే నాకు ఓకే. హలో హలో ఆగు, రోజుకి 200 నా పేమెంట్. సాయిబాబు ఇచ్చేస్తాడు. సెకండ్ సండే పని చేయను. 6 తర్వాత డబుల్ బెడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు. పొద్దుటే బెడ్ కాఫీ, మధ్యాహ్నం కొబ్బరి బొండ. సాయిబాబు ఇచ్చేస్తాడా? సాయంత్రం స్వీట్ తో టిఫిన్, రాత్రికి 2 బీర్ బాటిల్స్, చికెన్ తో ఫుడ్. సాయిబాబు ఇచ్చేస్తాడు పదవి. వస్తాను. ఎవరితో యాక్ట్ చేయాలి? అవన్నీ తర్వాత చెప్తాను కానీ నువ్వు పద. నాకు తెలియక అడుగుతున్నారు అంతమ్మ గారు, ప్రచారం కోసం ఇచ్చిన నిరోధులు పోస్టర్లు మొత్తం నాకే అమ్మేస్తుంటే రేపు మీకేం గొడవ రాదా? ఫ్యామిలీ ప్లానింగ్ కు కాగితాలు గీతాలు అక్కర్లేదు. నా బుర్ర నిండా ఐడియాస్, నోటి నిండా మాటలున్నాయి. దంపతుల్ని 6 కలవకుండా ఫిట్టింగ్ పెడితే జనాభా సహానికి సహం తగ్గిపోతుంది. నా ప్రచారం అంతా నా నోటితోనే చేసుకుంటాను. అవును, నీకెంతమంది పిల్లలు? మొదటి పొండి నా మీదే చేయదలుచుకున్నావా తల్లి? వస్తా. ఏమిటి వీళ్ళ సరసం చూస్తే చాలా అర్జెంటుగా పిల్లల్ని కనేలా కనపడుతున్నారేమిటి? ఉండు, వీళ్ళ పని చెప్తా. ఇదిగో ఇలా చూడు, నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. నేను చెప్పింది మీ ఆవిడతో చెప్పకే. ఎవరండి ఆవిడ? ఏమిటి నాతో చెప్పద్దంటుంది? నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని? అదే నే చెప్పింది మీ ఆవిడతో చెప్పకే అంది. అదే ఏమిటి అని అడుగుతున్నాను? నే చెప్పింది మీ ఆవిడతో. నే కొట్టినట్టు కూడా చెప్పుకో, ఎవరితో చెప్పుకుంటావా? వసే, నువ్వు నా పెళ్ళానివే. అదే ఆవిడ నీతో చెప్పిందే. అదేమిటో నా దగ్గర చెప్పినప్పుడే మనిద్దరం కలుసుకుందాం. ఈ ఊళ్ళో పిల్లలు పుట్టకుండా మొదటి ఫిట్టింగ్ ఓకే. వస్తా.